శ్రీకాకుళం జిల్లా కోవిడ్-19 ఆసుపత్రిగా ప్రభుత్వం గుర్తించిన జిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఆ ఆసుపత్రిలో గల సౌకర్యాలు పరిశీలించారు. 30 ఐసీయూ, 800 నాన్ ఐసీయూ బెడ్లు. జిల్లాలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఢిల్లీ ప్రయాణం చేసిన వారి వివరాలు కూడా తెలుసుకుని పరిశీలించి నమూనాలు సేకరిస్తున్నామని, ఢిల్లీ తబ్లీగీకి హాజరైన వారి వలన కేసులు పెరిగాయని, రాష్ట్రం నుండి 977 మంది వెళ్లినట్లు గుర్తించారని, ప్రజలు అందరూ పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి జిల్లాలో కరోనా వ్యాప్తి లేకుండా చూడాలని, కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా కలెక్టర్ జే నివాస్ నేతృత్వంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జిల్లాలో కరోనా సాంకేతిక బృందం నియామకం, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు బాగా కష్టపడుతున్నారు, నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు, నిబంధనలు విధిగా పాటించాలి. ప్రజలందరూ ఇళ్లలో ఉండాలి. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలి. జిల్లాలో క్వారంటైన్ కేంద్రాలు, నిరాశ్రయులకు గృహాలు ఏర్పాటు, మంచి ఆహారం, వసతి ఏర్పాటు, రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలను ప్రభుత్వం చేపట్టేది. కరోనా కేసుల గుర్తింపుకు ఇంటింటా సర్వే, జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ, లాక్డౌన్ కారణంగా పేద ప్రజారికానికి అండగా ప్రభుత్వం ఉందన్నారు. పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ 1వ తేదీన పింఛన్ల పంపిణీ ప్రారంభం. జిల్లాలో 99% పంపిణీ పూర్తయిందన్నారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్లో ఉన్నారన్నారు. రైతు బజార్లను విశాలమైన ప్రదేశాలకు తరలించి వ్యక్తుల మధ్య దూరం ఉండేటట్లు చేయడం జరిగిందని, మందులు, నిత్యావసర సరుకులు, డోర్ డెలివరీ సౌకర్యాలు పట్టణ ప్రాంతాల్లో కల్పించడం, జిమ్స్ ఆసుపత్రిలో సౌకర్యాలను డాక్టర్ సుధీర్, డాక్టర్ ప్రవీణ్ వివరించారు. వీ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీ, వెంటిలేటర్, మానిటర్, ఆక్సిజన్ సప్లై సెటప్. స్వయంగా ఎవరికి వారుగా రియాక్ట్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవేళ దేశ ప్రధాని కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎంతో జాగ్రత్తతో అన్ని చర్యలు కూడా దీనికి వైద్యాధికారుల సహాయం తీసుకొని చేయడం జరుగుతోంది. ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో రాబోయే విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొనేదానికి శ్రీకాకుళం జిల్లాలో మరి జిమ్స్ హాస్పిటల్ని స్టేజ్ 2 అండ్ 3 అవసరమైనటువంటి చికిత్స నిమిత్తం ముందు దుగ్ధ చర్యలుగా ఈ హాస్పిటల్ని ఎన్నుకోవడం, అత్యంత ఆధునీకరణతో అన్ని సదుపాయాలతో ఇప్పుడే పర్యవేక్షించడం, గౌరవ డాక్టర్స్తో సహా మేనేజ్మెంట్ కూడా ఉన్నారు. చాలా చక్కగా భవిష్యత్తులో ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేదానికి ఇక్కడ ఈ హాస్పిటల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. చాలా సంతోషం, హృదయపూర్వక అభినందిస్తున్నాం యాజమాన్.